మనకి ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం బాగా చదవడం వల్ల. అసలు సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ ఎలా ఫామ్ అవుద్ది, అది ఇంపరేటివ్ సెంటెన్సా, డిక్లరేటివ్ సెంటెన్సా, అసర్టివ్ సెంటెన్సా, ఇంట్రోగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా అన్నది మనకి తెలిస్తే అప్పుడు ఆ జంబుల్డ్ వర్డ్స్ అనేది మనం అరేంజ్ చేయొచ్చు. సో ఇది ఖచ్చితంగా 1 మార్క్ అనేది కంపల్సరీ. జంబుల్ వర్డ్స్ అనేవి మనం అరేంజ్ చేయడం అనేది తెలిస్తే మనకి 1 మార్క్ మన చేతిలో ఉన్నట్టే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడండి, ద లిటిల్ క్యాట్ కెన్ సిట్. సో ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ చూడండి, ద లిటిల్ క్యాట్ అనేది సబ్జెక్ట్, కెన్ సిట్ అనేది ప్రెడికేట్. ఈ ప్రెడికేట్లో మనకి వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లేదు. మామూలుగా అయితే సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్, ఆ ప్రెడికేట్లో వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ద లిటిల్ క్యాట్ కెన్ సిట్ ఆన్ ఏ టేబుల్ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుంది, టేబుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు, బట్ ఇది ఒక కంప్లీట్ సెన్స్ అనేది ఇస్తుంది. ఎక్కడో కూర్చుంది పిల్లి. సో మనకు ఒక సెంటెన్స్ చదివితే అది కొంచెం సెన్స్, ఐ మీన్ ఒకటి ఏదో అర్థం అవ్వాలి, అది అక్కడ ఏం జరుగుతుంది, ఏముంది అనేది మనకి అర్థం అవ్వాలి. సో ద లిటిల్ క్యాట్ కెన్ సిట్. సో ఇది ఒక సెంటెన్స్. నెక్స్ట్, మై బిగ్ బ్లూ బాల్ ఈజ్ హియర్. నా పెద్ద బ్లూ బాల్ ఇక్కడ ఉంది. ఈ యాడ్జెక్టివ్స్ అనేవి మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఇస్తున్నారు. వీటికి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ మనం మై బ్లూ బిగ్ బాల్ అని అనకూడదు. మై బిగ్ బ్లూ బాల్ ముందు సైజ్, తర్వాత దాని కలర్, తర్వాత అది ఏంటి అనేది మనకి అరేంజ్మెంట్ అనేది ఇలా ఉండాలన్నమాట. సో మై బిగ్ బాల్ ఈజ్ హియర్ అనేది ఒక సెంటెన్స్, ఇక్కడ ఉంది అని. ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ లేదు. నెక్స్ట్, ఏ గుడ్ బాయ్ ఈజ్ ఇన్ ద బాక్స్. సో ఏ గుడ్ బాయ్ ఈజ్ ఇన్ ద బాక్స్ అనేది ఇక్కడ, ఏ గుడ్ బాయ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ ఇన్ ద బాక్స్ అనేది ప్రెడికేట్. దీంట్లో మనకి వర్బ్ ఏంటి, ఈజ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, బాక్స్. సో ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్ అండ్ మనకి ఈ సెంటెన్స్ చదివితే ఒకటి అర్థమవుతుంది, ఏంటి, అబ్బాయి ఆ బాక్స్లో ఉన్నాడు అని అర్థమవుతుంది. నెక్స్ట్, ఐ సీ ఏ రెడ్ బర్డ్ ఇన్ ద ట్రీ. ఐ సీ ఏ రెడ్ బర్డ్ ఇన్ ద ట్రీ. ఏ రెడ్ బర్డ్ అనేది సబ్జెక్ట్, సీ ఇన్ ద ట్రీ అనేది ఆబ్జెక్ట్ ఆర్ ప్రెడికేట్. సో ఇక్కడ మనం ఐ సీ ఏ బర్డ్ రెడ్ ఇన్ ద ట్రీ అని చెప్పకూడదు. ఫస్ట్ దాని గుణగణాల గురించి మనం ముందు ఆ నౌన్ ముందు అనేది పెట్టాలన్నమాట. సో ఒక బర్డ్ ఉందా, రెండు బర్డ్స్ ఉన్నాయా. సో ఒకటే ఉంది, సో ఏ అనేది ఇక్కడ ఉంది. సో ఆ వర్డ్స్ అన్ని జంబుల్గా ఉన్నప్పుడు మనం వాటిని అరేంజ్ చేస్తే ఒక కంప్లీట్ సెంటెన్స్, అది చదివితే మనకి ఎంతో కొంత అర్థమయ్యేలాగా ఉండాలి. సో అలాంటి సెంటెన్స్ అనేవి మనం ఫామ్ చేయాలన్నమాట. మనకి జంబుల్ వర్డ్స్ అనేవి ఇస్తాడు, సో దాని నుండి సెంటెన్స్ అనేది ఫామ్ చేయాలి. నెక్స్ట్, హెన్ సిట్స్ ద ఆన్ నెస్ట్ ద. సో ఈ అన్ని జంబుల్ ఇలా ఇస్తాడు మనకి, ఖచ్చితంగా ఇలాగే ఇస్తాడు. 1 మార్క్ కంపల్సరీ మన చేతిలో ఉంటుంది. ఇది ఎట్లా అవుతుంది, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోగలం అంటే మన రీడింగ్ స్కిల్స్ బట్టి. చదువుతా ఉంటే మనకి ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ప్రెడికేట్ వస్తుంది. ప్రెడికేట్లో మనకి ఏమొస్తాయి, వర్బ్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ చూద్దాం, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ హెన్. హెన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ద హెన్ ఫస్ట్ హెన్ కదా, పర్టికులర్గా హెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని పర్టికులరైజ్ చేసామంటే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్, సారీ డెఫినెట్ ఆర్టికల్ ది అనేది రావాలి. సో ద హెన్. సో సిట్ అంటే సిట్, ఎక్కడో కూర్చుంది. ఎక్కడ కూర్చుంది అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము, ఎక్కడ కూర్చుంది, నెస్ట్లో కూర్చుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ద హెన్. తర్వాత వర్బ్ రావాలి, సిట్స్, ఎక్కడ కూర్చుంది, ఇది ఆబ్జెక్ట్. ఆన్ ద నెస్ట్, పర్టికులర్గా నెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది డెఫినెట్ ఆర్టికల్. సో ద హెన్ సిట్స్ ఆన్ ద నెస్ట్ అనేది మనకి ఒక సెంటెన్స్ అనమాట. సో ఇవి జంబుల్డ్ వర్డ్స్, మనం దీన్ని పర్ఫెక్ట్గా ఒక సెంటెన్స్ కింద మార్చాం. నెక్స్ట్, ద హోప్స్ గ్రీన్ ఫ్రాగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ తెలియాలి, ఏంటి, ద ఫ్రాగ్. సో ఆ ఫ్రాగ్ మనం హోప్స్ అనేది ఎగురుతుంది, దానికి రంగు మనం ఏమి చెప్పలేము. సో ఖచ్చితంగా ఫ్రాగ్కే మనం
ఈ కలర్ అనేది యాడ్ చేయాలి. సో ద గ్రీన్ ఫ్రాగ్, ఎందుకంటే ఈ నౌన్కి ముందే దాని యాడ్జెక్టివ్ని మనం పెట్టాలి. సో ద గ్రీన్ ఫ్రాగ్ హోప్స్, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఈ సెంటెన్స్లో ఉంది. నెక్స్ట్ బ్రౌన్ అప్ ద జెమ్స్ డాగ్, మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ చదవగానే మనకు ఒకటి అర్థమవుతుంది, సబ్జెక్ట్ ఏంటి, డాగ్. సో డాగ్ ఫస్ట్, అయితే పర్టికులర్గా మనం డాగ్ గురించి మాట్లాడుతున్నాం. సో డాగ్ ముందు ది అనేది రావాలి, ది డాగ్, సారీ ది డాగ్. తర్వాత ఇక్కడ బ్రౌన్ అనేది ఉంది, జంప్కి ఇది వర్బ్, దానికి ఏం మనం యాడ్జెక్టివ్ యాడ్ చేయలేము ఇక్కడ. సో నౌన్కే మనం యాడ్జెక్టివ్ యాడ్ చేయాలి. సో ఈ బ్రౌన్ అనేది డాగ్కి ముందు పెట్టాలి. సో ద బ్రౌన్ డాగ్ జంప్స్ అప్, ప్రిపోజిషన్ యాడ్ చేసాం, పైకి ఎగురుతుందా కిందకి ఎగురుతుందా. సో ద డాగ్, సారీ ద బ్రౌన్ డాగ్ జంప్స్ అప్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో ద బ్రౌన్ డాగ్ జంప్స్, మనకి ఇక్కడ మెయిన్ ఈ యాడ్జెక్టివ్ని ఎక్కడ యాడ్ చేయాలి అండ్ ఆ యాడ్జెక్టివ్స్ ఏ ఫార్మాట్లో యాడ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ కౌ ద బ్లాక్ అండ్ వైట్, సో మనకి తెలుసు బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ టీవీ అని చెప్తా ఉంటాం కదా, బ్లాక్ అండ్ వైట్ కలర్డ్ డాగ్. సో బ్లాక్ అండ్ వైట్ అనేది ఒక సెట్, బ్లాక్ అండ్ వైట్. సో దేని గురించి మాట్లాడుతున్నాం, కౌ గురించి మాట్లాడుతున్నాం, పర్టికులర్ కౌ గురించి మాట్లాడుతున్నాం. సో ద కౌ, ద కౌ వర్బ్ ఈజ్, ద కౌ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ ఆర్ ద బ్లాక్ అండ్ ద. సో ద కౌ ఈజ్ బ్లాక్ అండ్ వైట్, ద కౌ బ్లాక్ అండ్ వైట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోడి ఈ నెస్ట్లో గుడ్లు పెడుతుంది. సో దీన్ని బట్టి ఈ అన్ని సెంటెన్స్, ఈ వర్డ్స్ అన్నింటిని కలిపి మనం ఒక సెంటెన్స్ కింద ఫామ్ చేయాలి. చూడండి ద హెన్, నెక్స్ట్ ఏమొస్తుంది లేస్, ఏం పెడుతుంది గుడ్లు పెడుతుంది, ఎక్కడ పెడుతుంది ఇన్ ఏ నెస్ట్. ద హెన్ లేస్ ఎగ్స్ ఇన్ ఏ నెస్ట్. సో ద హెన్ సబ్జెక్ట్, లేస్ వర్బ్, ఎగ్స్ ఎగ్స్ ఇన్ ఏ నెస్ట్, ఇన్ ఏ నెస్ట్ అనేది లెగ్, ఎగ్స్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ ఏ నెస్ట్. సో ద హెన్ లేస్ ఎగ్స్ ఇన్ ఏ నెస్ట్ అనేది మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతున్నాం. సో ఇవే 1 మార్క్ కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో ఇస్తున్నాడు. నెక్స్ట్ dog runs the, the dog runs subject plus verb. Next the dog rolls around, the dog rolls around, the dog around rolls anam kada then adi ila dorlutundi, rolls around dan chuturu dorlutundi. So the dog rolls around. The sits dog, manaki em telusu subject plus verb, main manam gurtu pettukovalsindi entante ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాలి. సో ఇది మన ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ అనేవి బాగుంటే మనం ఇది చాలా ఈజీ అండ్ 1 మార్క్ కంపల్సరీ మన చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ద డాగ్ చూస్ ద బోన్, ఆ డాగ్ ఏం చేస్తుంది ఆ బోన్ని నములుతుంది. సో ద డాగ్ చూస్ ద బోన్, దీంట్లో మనం ఇంకేం మార్చాల్సింది ఏం లేదు, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, దట్స్ ఇట్. నెక్స్ట్ ద డాగ్ బాక్స్ లౌడ్లీ, ద డాగ్ ఇది సబ్జెక్ట్, బాక్స్ వర్బ్, లౌడ్లీ యాడ్ వర్బ్, ఆల్రెడీ చెప్పుకున్నాం ఎల్వై వస్తే మనకేంటి యాడ్ వర్బ్, యాడ్ వర్బ్ అంటే ఏంటి లాస్ట్లో ఎల్వై వస్తే మనకి అది యాడ్ వర్బ్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. ద డాగ్ బాక్స్ లౌడ్లీ, ఆ డాగ్ ఏంటి గట్టిగా అరుస్తుంది లేదా మొరుగుతుంది. సో ద డాగ్ బాక్స్